हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल इवाला नेनु मी अंदर तो ओक हेल्दी ब्रेकफास्ट रेसिपी शेयर चेस्तानु इदोच्चेसी दलिया दोसा फ्रेंड्स दीन्नी मनं गोधुम रवा दोसा कूडा अनोच्चु चाला हेल्दी अंड ईजी टू प्रिपेयर सिंगल दोसलो मनकी ओन्ली 73 क्यालरीज दोरुकुतुंदी मीरु रेगुलर राइस दोसा काकुंडा एप्पुडेप्पुडु दलिया दोसानी कूडा ट्राई चेसी चूडंडी सो पदंडी मल्ली चूद्दां ई रेसिपीनी एला प्रिपेयर चेयालो ఫస్ట్ అయితే నేను ఇక్కడ అర్ధ కప్పుడు మినపప్పు తీసుకున్నాను 1/4 కప్పు నేను ఇక్కడ శనగల పప్పు తీసుకుంటున్నాను దీంతో పాటు నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి ఒక పెద్ద కప్పుడు 150 గ్రామ్స్ వరకు ఉంటుంది ఒక చెంచా నేను దీంట్లో మెంతులు యాడ్ చేస్తున్నాను నీళ్ళు యాడ్ చేసి ఒక 2-3 సార్లు దీన్ని బాగా కడుక్కోవాలి ఇంకా సఫిషియెంట్ వాటర్ని యాడ్ చేసుకొని 6 గంటల వరకు మనం దీన్ని సోక్ అవడానికి ఉంచాలి 6 గంటల తర్వాత ఇక్కడ చూస్తే చూడండి ఎంత బాగా మన పప్పులన్నీ బాగా సోక్ అయిపోయి సో ఇప్పుడు మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి చేతితో మిక్స్ చేస్తే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది కొద్దిగా స్పీడ్ అప్ ఫాస్ట్లీగా అవుతుందండి అందుకే బాగా చేతితో మిక్స్ చేసుకొని కిచెన్ కౌంటర్ మీద మనం ఇది రాత్రంతా వదిలేయాలి కవర్ చేసి ఫర్మెంటేషన్ అవడానికి నెక్స్ట్ మార్నింగ్ మీరు ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఈ పిండి అనేది ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఎంత మన టేస్ట్కి సరిపడా అంత ఉప్పు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్తో మనం 15 దలియా దోశ 15 గోధుమ రవ్వ దోశ అయితే ఈజీలీగా రెడీ చేసుకోవచ్చు తవని బాగా నేను వేడి చేసి గ్రీస్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు మనం నార్మల్ దోశ ఎలా తవ మీద మనం స్ప్రెడ్ చేస్తామో అలాగే దీన్ని స్ప్రెడ్ చేసేయాలండి పైనుంచి కొద్దిగా నూనె నెయ్యి మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు కావాలంటే అది కూడా స్కిప్ చేయొచ్చు అండ్ నార్మల్ దోశలాగే మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తే మన సూపర్ హెల్దీ డెలీషియస్ దలియా దోశ లేదంటే గోధుమ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది సింగిల్ దోశలో మనకి నియర్లీ 73 క్యాలరీస్ దొరుకుతుంది ప్రోటీన్ 3.5 గ్రామ్స్ వరకు ఉంది ఫ్రెండ్స్ సో రెగ్యులర్ రైస్ దోశ కంటే దలియా దోశ చాలా హెల్దీ డయాబెటీస్ ఇష్యూస్ అయినా కొలెస్ట్రాల్ ఇష్యూస్ అయినా వెయిట్ లాస్ చేయాలనుకుంటే కూడా మీరు డెఫినెట్లీగా దీన్ని మీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అండ్ మీ ఫీడ్బ్యాక్స్ నాతో షేర్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెసిపీ ఎంత సింపుల్ డెఫినెట్లీగా మీరందరూ కూడా ట్రై చేసి చూడండి అండ్ ఇప్పుడు వింటర్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నది సో ఈ మూమెంట్లో మన స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది సో వాటర్ ఇంటేక్ చాలా బాగా ఉంచుకోవాలండి స్కిన్ని ప్రాపర్గా హైడ్రేట్గా ఉంచుకోవడాని కోసం దీంతోపాటు మనం మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవాలి థిక్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే దాని ఇష్యూస్ ఏమవుతుందంటే స్కిన్ చాలా డల్గా కనపడుతుంది సో ఇన్ ద కేస్ మీరు ఒక లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ చూస్తూ ఉంటే మీరు డెఫినెట్లీగా మీరు మమా అర్త్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ని ట్రై చేసి చూడండి చాలా మంచిది దీంట్ లోపల విటమిన్ సి ఉంది దీంతోపాటు దీంట్లో గోటు కాల కూడా ఉంది ఇది బేసిక్లీ స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈజీలీగా మన స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది అస్సలు ఇది అప్లై చేసిన తర్వాత అస్సలు అనిపించదు మీరు ఏది నా హెవీ బేస్ క్రీమ్ని మీ ఫేస్ మీద అప్లై చేసేదని ఇప్పుడైతే నేను నా ఫేస్ వాష్ చేసి ఉంచుకున్నాను అండ్ కొద్దిగా నేను క్రీమ్ తీసుకుని జస్ట్ స్కిన్ మీద ఇంకా నెక్ మీద అప్లై చేస్తా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఇది స్కిన్లో ఇన్స్టెంట్లీగా అబ్జార్బ్ అయిపోతుంది విటమిన్ సి ఉన్న మూలాన్ని స్కిన్ లోపల ఏదైనా డార్క్ స్పాట్స్ ఇష్యూస్ అలాంటివి ఏదైనా ఉంటే అది కూడా చాలా వరకు రిడ్యూస్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఇప్పుడే జస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నానండి అస్సలు స్టిక్కీగా లేదు అండ్ స్కిన్ మీద ఒక మంచి గ్లో కూడా ఉంది సో మమా అర్త్ వైటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది డెఫినెట్లీగా మీరు దీన్ని ట్రై చేసి చూడండి నాన్ స్టిక్కీ ఫార్ములా అండ్ బేసిక్లీ ఇది 24 అవర్స్ వరకు మనకి హైడ్రేషన్ కూడా ఇస్తుంది సో మీరు ఇది ట్రై చేసి చూడండి అండ్ మీ ఫీడ్బ్యాక్స్ నాతో షేర్ చేయండి దీంతోపాటు మమా అర్త్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ ప్లాస్టిక్ పాజిటివ్ అంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారు దానికంటే ఎక్కువ ప్లాస్టిక్ని వాళ్ళు రీసైకిల్ చేస్తారు మనం ఎప్పుడు వాళ్ళ వెబ్సైట్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తే ప్రతి ఒక్క ఆర్డర్ మీద వాళ్ళు ఒక ట్రీని కూడా ప్లాన్ చేస్తారు దీంతోపాటు మమా ప్రొడక్ట్స్ మీకు ఆల్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ పర్పల్ నైకాలో దొరికిపోతుంది దీంతోపాటు మమా ప్రొడక్ట్స్ మీకు మమా వెబ్సైట్ ఇంకా మమా స్టోర్లో కూడా ఈజీలీగా అవైలబుల్ ఉంది నేను మీ అందరితో కింద ఒక కూపన్ కోడ్ షేర్ చేస్తున్నాను ఈ కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది కానీ ఈ కూపన్ కోడ్ అప్లికేబుల్ ఓన్లీ ఇన్ మమా అర్త్ వెబ్సైట్ ఇంకా మమా అర్త్ యాప్లో సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా మమా అర్త్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఈ వింటర్ సీజన్లో ట్రై చేసి చూడండి అండ్ మీ ఫీడ్బ్యాక్స్ నాతో
కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను మీ అందరితో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.